డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి, నేను కార్డియాలజిస్ట్ని. మనం బీపీ గురించి సీరియస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. బీపీ బీపీ అంటే ఏమిటి, ఏ నంబర్ దాటితే మీరు బీపీ అంటారు, దీని గురించి అంతా, ఇంట్లో బీపీ ఎంత ఉండాలి, డాక్టర్ ఆఫీస్లో బీపీ ఎలా ఉంటుంది, వీటి గురించి మనం మాట్లాడాం. ఇకపోతే బీపీ రావడంలో ఒక ప్రధాన కారణం ఏంటంటే అధిక బరువు, ఊబకాయం అంటారు ఇంగ్లీష్లో, ఒబేసిటీ అంటారు, బరువు ఎక్కువగా ఉండడం. సో 60 నుండి 70% మంది బీపీ ఉన్న వాళ్ళల్లో బీపీ ఎక్కువగా బరువు ఎక్కువగా ఉండడం వల్ల బీపీ వస్తూ రావడం జరుగుతూ ఉంటుంది. సో కాన్వర్స్లీ ఆ బరువు తగ్గినట్లయితే కనుక ఈ బీపీ తగ్గిపోయే అవకాశం ఉంది. బరువు పెరగడం అంటే ఏంటంటే మోస్ట్లీ మగవాళ్ళకి ఎక్కువగా, ఆడవాళ్ళకి తక్కువ అనుకోండి. మగవాళ్ళకైతే ఈ పొట్ట భాగంలో, శరీరం మధ్య భాగంలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల దాన్ని బీపీ పెరగడం జరుగుతుంది. ఆడవాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కొంచెం కింద హిప్స్ ఏరియాలో ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. బరువు ఎక్కువ రావడానికి ఫ్యాట్ ఎక్కడున్నా, బరువు ఆడవాళ్ళలో హైట్ తక్కువ ఉండడం వల్ల బరువు వల్ల వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు, బీపీ ఎక్కువగా వాళ్ళకి రావడం జరుగుతుంటుంది. కాన్వర్స్లీ ఆల్సో ట్రూ. సో బరువు తగ్గితే బీపీ తగ్గిపోవడం కూడా అంతే సహజంగా జరుగుతుంటుంది. ఇకపోతే బరువు, అధిక బరువు ఉండడం అంటే ఎట్లాగంటే కాంప్లెక్స్ ఫార్ములాస్ ఉన్నాయి. కేజీ పర్ మీటర్ స్క్వేర్ అంటారు, మీ బరువు కేజీల్లో దాన్ని మీరు చూసి, మీ బరువు మీ ఎత్తు మీటర్స్లో చూసి కేజీ పర్ మీటర్ స్క్వేర్ అంటారు. అది అంత కొంచెం కష్టమైనప్పటికీ కూడా మీ హైట్ మీరు చూసుకుని అది సెంటీమీటర్లో చూసుకుని దానిలో 100 తీసినట్లయితే ఎంత వస్తుందో నెంబరు, అది మీ ఐడియల్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 అడుగులు అనుకోండి, అంటే 150 సెంటీమీటర్లు, 150 సెంటీమీటర్లు బరువు ఎత్తు ఉన్నారు మీరు, సారీ, ఎత్తు 150 సెంటీమీటర్లు ఉన్నప్పుడు దాంట్లో 100 తీస్తే 50 వస్తుంది. సో మీరు 50 కిలోలు ఉండాలి. 155 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, 100 తీస్తే 55 కిలోలు ఉండాలి. ఇది రఫ్ నెంబర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ మగవాళ్ళల్లో ప్యాంట్ సైజ్, మీ నడుము కొలత 40 ఇంచుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక, ఆడవాళ్ళల్లో 36 ఇంచుల కంటే ఎక్కువ ప్యాంటు సైజ్, ఒకళ్ళు ప్యాంట్లు వేసుకుంటే మీరు లేకపోతే టేప్తో చూసుకోవచ్చు, ఇలా 36 ఇంచులు ఆడవాళ్ళల్లో, 40 ఇంచులు మగవాళ్ళల్లో కనుక ఉండేటట్లయితే, అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే దీన్ని ఊబకాయము అంటారు. దీని వలన బీపీ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. మిగతా తర్వాత చూసుకుందాం. మనం ఇవాళ ఊబకాయం, ఒబేసిటీ వల్ల బీపీ రావడం గురించి మాట్లాడదాం. ఇప్పుడు బీపీ తగ్గించుకోవాలంటే 10 మిల్లీమీటర్ల బీపీ మీరు తగ్గించుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళకి, బీపీ రాబోతున్న వాళ్ళకంటే, ఒకవేళ బీపీ 120 నుండి 140 మధ్యలో ఉందనుకోండి, దీని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు. బీపీ వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు లేదు మీకు, 5 ఏళ్లకో 4 ఏళ్లకో బీపీ రావచ్చు అంటాం. సో ప్రీ హైపర్ టెన్షన్ అంటాం వీళ్ళకి. అట్లాగే ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళకి మీకు 10 మిల్లీమీటర్ల బీపీ మీరు తగ్గించుకోవాలి అంటే 14 కిలోల బరువు తగ్గాలి మీరు. అలాగే 14 గ్రాముల ఉప్పు మీరు రోజు కనుక తక్కువ తీసుకోవాలి. ఈ రెండు చేసినట్లయితే 10 మిల్లీమీటర్ల బీపీ మీరు తగ్గించుకోగలరు. సో మళ్ళీ చెప్తున్నా, 14 కిలోల బరువు, 14 గ్రాములు రోజుకి ఉప్పు మీరు తగ్గించుకుంటే 10 కిలోల బరువు మీరు తగ్గే అవకాశం ఉంది. ఇది 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, బట్ ఆ దిశగా మీరు ప్రయాణం చేయాలి. ఎందుకు, ఇది మీకు మీరుగా జబ్బుగా రిస్క్గా వచ్చినటువంటి బీపీ కాదు, మీకు మీరు తెచ్చుకున్నటువంటి బీపీ ఇది. మనం బరువు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చినటువంటి బీపీ. బీపీ బరువు వల్ల వచ్చిందనుకోండి, జస్ట్ బీపీ బీపీతోనే కాదు, జాయింట్స్ మీద ప్రాబ్లం. ఎందుకంటే బరువు ఎక్కువైతే నీ జాయింట్స్ బరువు అంత మయ్యాలి కాబట్టి జాయింట్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉన్నది. సో బీపీకి, సాల్ట్కి, బరువుకి ఇది అన్నమాట లింక్ బేసికలీ. సో దీన్ని తగ్గించడం ఎలాగా, బరువు తగ్గితే తగ్గుతుందని చెప్పాము కదా. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. సో కార్బోహైడ్రేట్స్ తిండిలో తీసివేయడం, రైస్ ముఖ్యంగా ఎలిమినేట్ చేయడం, అలాగే ఎక్సర్సైజ్ కనీసం రోజుకి 30 నిమిషాల పాటు 5 నుండి 6 రోజులు వారానికి నడవాలి. సో ఇలా చేసినట్లయితే కనుక మీకు మజిల్లో ఉండేటువంటి ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే బీపీ తగ్గుతుంది. మజిల్లో ఉండే ఫ్యాట్ గురించి ఎందుకు మాట్లాడానంటే, బీపీ ఎక్కువ అధికంగా బీపీ ఉన్నవాళ్ళల్లో 60 నుండి 70% మందికి ఊబకాయం వల్ల అని చెప్తాను. అంటే ఫ్యాట్ ఉన్నవాళ్ళు 60-70% మంది ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల బీపీ ఎక్కువగా ఉంటుందని చెప్పాం. అంతేకాకుండా సన్నగా ఉండే వాళ్ళల్లో కూడా, అంటే ఎవరైతే లావుగా ఉండరో సన్నగా ఉండే వాళ్ళల్లో బీపీ అనుకున్నాం కదా, వాళ్ళలో కూడా 50 నుండి 70% మందికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే కండల్లో మజిల్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ ఉండడం వల్ల బీపీ పెరుగుతుంది అనేది స్టడీస్లో ఉంది. సో లావుగా ఉన్నవాళ్ళే కాదు, సన్నగా ఉన్నవాళ్ళకి కూడా బీపీ ఉన్నట్లయితే మీరు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు బీపీ తగ్గించుకోవచ్చు, మీ బీపీ మందుల్ని పక్కన పడేసే అవకాశం ఉంటుంది.
దానికి ఎగ్జాంపుల్ నేను 2 బీపీ టాబ్లెట్లు వాడేవాడిని. దీనికంటే 15 కిలోలు ఎక్కువ ఉండేవాడిని నేను. జస్ట్ నేను 15 కిలోలు బీపీ బరువు తగ్గాను, బీపీ టాబ్లెట్లు పక్కన పారేశాను. పక్కన పారేసి కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి 4 ఏళ్ళు అయింది. జస్ట్ బరువు తగ్గడం ద్వారా 2 బీపీ టాబ్లెట్ని ఎలిమినేట్ చేయగలిగాను నేను. సో లావుగా ఉన్నవాళ్ళే కాదు, సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే బీపీ ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు మీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోగలరు, బీపీ తగ్గించుకోవచ్చు, బీపీ ట్యాబ్లెట్ల నుంచి తీసేయగలరు. ఇది ట్యాబ్లెట్ లేకుండా బీపీ నుండి మీరు దూరం చేసుకోవడానికి ఇది మాత్రమే మార్గం. ఎక్సర్సైజ్ మాత్రమే మార్గం. ఎక్సర్సైజ్ చేయండి, కండలో ఫ్యాట్ తగ్గించుకోండి, తద్వారా బీపీ నుండి మీరు దూరం అయ్యే అవకాశం ఉన్నదండి. థ్యాంక్ యూ.